రాష్ట్రంలో ఉపాధి హామీని నీరుగార్చడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకమయ్యి ఉపాధి హామీలో పనిచేసే కూలీలకి కనీస వేతనం కూడా ఇవాళ రోజున అమలు చేసే పరిస్థితి లేదు. రోజు వేతనం 600 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ కూడా 600 రూపాయలు ఇవ్వాలి. వ్యవసాయ కూలీలు ఇవాళ రోజున ఏ పని దొరకనప్పుడు ఉపాధి హామీ పని రాష్ట్రం మొత్తం మీద కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఉపాధి హామీ వచ్చినాకనే కాస్త కూస్త వలసలు తగ్గాయి, వ్యవసాయ కూలీలు పిల్లల చదువులు పెరిగాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అది వరకు 120,000 కోట్లు ఉన్న బడ్జెట్ని ఇప్పుడు 60,000 కోట్లకి కుదించింది. పని దినాలు కూడా 30, 25 పని దినాల కన్నా కూడా ఎక్కువ చూపించట్లేదు. వ్యవసాయంలోనేమో యాంత్రీకరణ బాగా పెరిగింది. యాంత్రీకరణ వచ్చినాక వ్యవసాయ కూలీలకు పనులు కూడా అసలు ఏముండే పరిస్థితి లేదు. ఏ పని లేనప్పుడు ఎండాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి 100 పని దినాలు అని చెప్తూ ఉంది. కానీ రాష్ట్రం మొత్తం మేము పని చేస్తూ పరిశీలన చేస్తే అడపదడప అక్కడ ఇక్కడ కనబడతా ఉంది. ఈ ఉపాధి హామీ పని అన్నది వామపక్షాల ఐక్యతన తీసుకొని వచ్చారు. ఆయా రోజున వామపక్షాలు అండగా నిలబడి వ్యవసాయ కూలీలు ఎవరు కూడా పస్తు ఉండకూడదు, వాళ్ళకి పని కల్పించాలని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్యం తీసుకొచ్చారు. కానీ ఇవాళ రోజున రాష్ట్ర కేంద్రాల ప్రభుత్వాలు దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 2 పూట్ల పని అని అంటున్నారు, అట్లానే వాళ్ళకి వేతనాలు సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. వేతనాలు వారం రోజుల్లో ఇవ్వాలి, కానీ ఇప్పటికీ కూడా 3 నెలలు 4 నెలలు పడే పరిస్థితి కనపడతా ఉంది. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే కూలీలు ఇవాళ రోజున 2 నెలలు 3 నెలలు 4 నెలలు వేతనాలు పడకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటారు కూలీలు? తక్షణం వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వాలి. కానీ అట్లాంటి ఏం కూడా ప్రభుత్వం చూడకోకుండా ఉపాధి హామీని ఎత్తేసే ప్రయత్నమే చేస్తా, బడ్జెట్లో నిధులు కేటాయింపులు తొలగించేస్తూ ఉంది. అట్లానే కూలీలకి అనేక రకాలమైన ఆంక్షలు విధిస్తూ ఉంది. వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు లేవు, ఎండకి టెంటులు లేవు, చిన్నపిల్లలు వస్తే చూసుకోవడానికి ఆయాలు లేవు. ఏదన్నా ప్రమాదం జరిగినా దానికి సంబంధించిన మెడికల్ కిట్ ఇట్లాంటివి కూడా ఏమీ లేకుండా వ్యవసాయ కూలీలను గాలి వదిలేసే పరిస్థితి చేస్తూ ఉంది. ఉపాధి హామీ ఇవాళ రోజున పట్టణాలకి కూడా కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇవాళ రోజున ఉపాధి హామీ ఉంటేనే వ్యవసాయ కూలీల వలసలు తగ్గుతాయి. కాబట్టి పట్టణానికి కూడా ఉపాధి హామీని వర్తింపు చేయాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా 2 లక్షల కోట్లు ఉపాధి హామీకి నిధులు కేటాయించాలని, వాళ్ళకి కనీస వసతులు కల్పించాలని, రోజువారీ కూలీ 600 రూపాయలు ఇచ్చి పని దినాలు కూడా 200 పని దినాలు కల్పించాలని, అట్లానే మేట్లకి అందరికీ కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి వాటితో పాటు మనిషికి 5 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.